హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు. నేను మీ శ్రీలత. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నాకు తెలిసిన కొన్ని తెలుగు సామెతలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అధముడికి ఆలి అయ్యేదానికంటే బలవంతుడికి బానిస కావటం మేలట. అన్నం పెడితే అరిగిపోతుంది, చీర పెడితే చినిగిపోతుంది, వాత పెడితే కలకాలం ఉంటుంది. అన్నం పెట్టిన వాడింటికి కన్నం వేసినట్లు. అన్నచొరవే కానీ అక్షరచొరవ లేదు. అన్నాలన్నీ సున్నాలు, అప్పాలన్నీ కప్పాలు. అన్ని ఉన్న ఆకు అణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్నాయి కానీ ఒక్క ఐదోతనమే లేదట. అప్పు చేసి పప్పుకూడు తిన్నట్లు. అప్పున్న వాడితోటి చెప్పులున్న వాడితోటి వెళ్ళకూడదు అంటారు. అబద్ధం ఆడిన గోడ పెట్టినట్లు ఉండాలి. అంబురానికి బిడ్డ పుడితే గడ్డపార తేరా చెవులు కుడతాను అన్నాడంట. అమావాస్యకు అట్లు, పున్నానికి బూరెలు. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదు. అమ్మ పోతే అడవి, కొనపోతే కొరివి. అయితే ఆడబిడ్డ కాకుంటే మగబిడ్డ అన్నట్ట. అయితే ఆదివారం కాకపోతే సోమవారం అన్నట్లు. అయ్యగారిని చెయ్యబోతే కోతి అయినట్లు. అరచే కుక్క కరవదు, అరచేతికి పండ్లు వచ్చినట్లు. 60 ఏళ్ళు వస్తే చదువుకోక చేస్తాడా. అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకుకే నష్టం. అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలు అన్నట్లు. అలవాటు లేని ఆవపోసిన చెయ్యబోతే మూతి మీసాలన్నీ తెగకాలినయట. అయిన వారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో పెట్టినట్లు. అవ్వని పట్టుకొని వసంతమాడినట్లు. అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డల. అరణ్య రోదనం. అవలక్షణాలున్నవాడికి అక్షింతలు ఇస్తే అవతలకు పోయి నోట్లో వేసుకున్నట్ట. అయ్యవార్ల నట్టిల్లులాగా. ఆ అంటే అపశబ్దం, నారాయణ అంటే భూతుమాట. ఆకలి వేస్తుంది అత్తగారు అంటే రోకలు మింగవే కోడలా అన్నదంట. ఆకలి ఆకాశమంతా, గొంతు సూది బెంజమంతా. ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా. ఆడది బొంకితే కోడ పెట్టినట్లు, మగవాడు బొంకితే తడక కట్టినట్లు. ఆడపెత్తనం తమ్మల్ల దొరతనం. ఆడబోయిన తీర్థం ఎదురొచ్చినట్లు. ఆడింది ఆట, పాడింది పాట. ఆడే కాలు, పాడే నోరు. అమడలు దూరమైతే అంతఃకరణలు దూరమా. ఆరంభం శూరత్వం. 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారట. ఆలకి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా. 6 నెలలు సాము చేసి మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్లు. ఆవులింతకు అన్నలు ఉన్నారు కానీ తుమ్ముకు తమ్ముళ్ళు లేరట. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఆవు పొడి ఎన్నాళ్ళు, ఐశ్వర్యం ఎన్నాళ్ళు, బర్రిపాడు ఎన్నాళ్ళు, భాగ్యం ఎన్నాళ్ళు. ఆవులను మళ్ళించిన వాడే అర్జునుడు. ఆశ దోషమెరగదు, పూటకుళ్ళమ్మ పుణ్యమెరగదు. ఆపది మాటలకు అర్థం లేదు, గుడ్డి కంటికి చూపు లేదు. అవివేకితో స్నేహం కన్నా వివేకుతో విరేదం మేలు. ఆవులు ఆవులు పోట్లాడితే లేగదూడల కాళ్ళు విరిగినట్లు. అంకెలేని కోతి లంకంతా చెరిచిందట. అంగట్లో అరువు, తలమీద బరువు. అంగడాన్ని బట్టి గొడ్డు, వంగడాన్ని బట్టి బిడ్డ. అంగడి అమ్మి గొంగలి కొన్నట్లు. అంచు డాబే కానీ పంచే డాబు లేదట. అంటనప్పుడు ఆముదం రాచుకున్నా అంటదు. అండలుంటే కొండలు దాటచ్చు. అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత. అందచందాలు లేని మొగుడు మంచం నిండా ఉన్నట్ట. అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అన్నట్టు. అందరి కాళ్లకు మొక్కిన అత్తగారింటికి పోక తప్పదు. అందరికీ అట్ల పండుగ, మనకు ముట్ల పండుగ. అందరికీ అన్ని రోగాలు ఉన్నాయి కానీ
అడ్డెడు తప్పాలకు ఏ రోగం లేదట. అక్కరున్నంత వరకు ఆదినారాయణ, అక్కర తీరిన తర్వాత బాదినారాయణ. అక్కరకు ఒడవని అర్థం ఎందుకు? అక్కరకు రాని చుట్టమెందుకు? అక్కర తీరిన తర్వాత అల్లుడు తొత్తుకొడుకైనట్లు. అగసాలిని, వెలయాలిని నమ్మకూడదు. అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం. అడ్డెడు తవ్వెడు బియ్యం ఇచ్చి అమ్మ నీ ప్రసాదం అన్నట్లు. అతడికంటే గనుడు అచ్చటమల్లన్న. అతివృష్టి అనావృష్టి ఏదైనా ఆకలి బాధ తప్పదు. అతుకుల కాపురం చితుకుల మంట లేపింది. అత్తకు అల్లుడాశ, బాపడికి పప్పాశ. అత్తను కొట్టి అటుకెక్కిందట, మొగన్ని కొట్టి మొగసాలికెక్కిందట. అత్త పట్టే ఆరాళ్ళే కనబడతాయి, కానీ కోడలు చేసే కొంట పనులు కనబడవట. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు. అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. అదృష్టవంతుణ్ణి చెడగొట్టేవాడు లేడు, భ్రష్టుణ్ణి బాగుపరిచేవాడు లేడు. అనగా అనగా రాగం, తినగా తినగా రోగం. అవిద్యాన్ని, శరీరాన్ని అందరు సొమ్ము మనకే రాని. అన్నం ఉడికిందో లేదో అంతా పట్టి చూడక్కర్లేదు. అన్నం తిన్నవాడు తన్నులు తిన్నవాడు మర్చిపోడు. అన్నతమ్ముల శత్రుత్వం, అక్కా చెల్లెల మిత్రత్వం. అన్నద్వేషం బ్రహ్మద్వేషం పనికిరాదంటారు. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం కాస్త ఊడిపోయిందట. అబద్ధం ఆడితే అన్నం పుట్టదు, నిజమాడితే నీళ్లు పుట్టవు. అబ్బడి నెత్తి దిబ్బడు కొడితే దిబ్బడి నెత్తి సుబ్బడు కొట్టాడంట. అబ్బ బావి తవ్విస్తే అబ్బాయి పూడ్చాడంట. అబ్బరాన బిడ్డ పుడితే ఆముదంతో ముడ్డి కడిగిందట. అబ్బలేని బిడ్డ గట్లు లేని చేను. అభాగ్యుడికి ఆశలు ఎక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ. అమరం నెమరుకు వేస్తే కావ్యాలెందుకు కాల్చానా? సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.